వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వెరీ హ్యాపీ బోనాలు. ఆషాఢమాసం వస్తే ఏంటంటే బోనాలు బాగా చేస్తారు కదా. సో మా ఇంట్లో అయితే చేయట్లేదు, బట్ నేను మా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇవాళ పూజ అయితే ఇలా చేశాను. ప్రసాదం వచ్చేసి పరమాన్నం అండ్ పుట్నాలు బెల్లం పెడతాం కదా, సో అది అండ్ అలాగే కొబ్బరికాయ. సో అవి ఇవాళ చేసిన థింగ్స్. లైక్ ఓన్లీ పరమాన్నం అయితే చేశాను అనమాట. బోనంలోకి అయితే పరమాన్నం, పచ్చన్నం, పచ్చిపులుసు, కర్డ్ ఇవన్నీ ప్లస్ ఆక కూడా పెడతారు. సో ఇప్పుడు పూజ అయితే అయిపోయింది అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు టెంపుల్. ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉంది. ఇంకా అది వెళ్ళేసి వచ్చిన తర్వాత బోనం అంటే ఎలా తీస్తారు ఏంటి అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది వచ్చేసి పండగ రోజు మార్నింగ్ అనమాట. సో మార్నింగే మొత్తం అంతా ఊడ్చేసి తూడ్చేసి అలా కొంచెం చెట్లనైతే వీడియో చేశాను అనమాట. నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికైతే చాలా గ్రోత్ అయితే వచ్చింది. సో ఐమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఇల్లు అయితే ఇలా మామిడి తోరణాలతో కట్టేశాను గుమ్మానికి. అండ్ ఇంకా మార్నింగ్ కూడా బట్ స్టిల్ ఆ లైట్స్ వస్తే కొంచెం ఆ ఫెస్టివ్ వైబ్స్ వస్తాయి కదా అన్నట్టుగా అయితే నేను ఫ్లడ్ లైట్స్ అవన్నీ వేసి అయితే పెట్టానమాట. అండ్ ఇంక ఇది వచ్చేసి గార్డెన్ అనమాట, మినీ గార్డెన్. మీరు ఆల్రెడీ చూసారు చేసింది. అండ్ ఇది వచ్చేసి పూజా మందిరం అనమాట. ఇవాళ ప్రసాదం వచ్చేసి నేను పరమాన్నం చేస్తాం కదా, సో పరమాన్నం అయితే ఇచ్చాను. పుట్నాలు బెల్లం కూడా పెడతారు. ఇంకా అలాగే కొబ్బరికాయ అండ్ కొబ్బరి నీళ్ళు అలా ప్రసాదం లాగా అయితే పెట్టానమాట. సో సింపుల్ పచ్చన్నం పెరగన్నం ఇవైతే బోనంలోకి చేస్తారు. సో ఇంకా అలా మొత్తం మన పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ ఇలా పూజ చేసిన రోజు అంటే కొంచెం ఇల్లు అంతా నీట్గా ఫ్రెష్గా ఉంటే అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో ఇంకా ఫ్లవర్స్ అయితే నేను ఆ మాలలు అయితే వేశాను. లైక్ సన్నజాజులు ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా, సో ఇంకా అలా అయితే వేశాను. ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న విగ్రహాలు కాబట్టి నార్మల్ ఫ్లవర్స్ అయితే పెట్టాను. అండ్ నా దగ్గర ఏంటంటే రేణుకాయల మీది చిన్నది విగ్రహం అయితే ఉంది. సో దానికి బాగా మంచిగా పూజ చేసేసి ఇంకా ఫ్లవర్స్ అలా అయితే పెట్టానమాట అమ్మవారికి. అంటే బోనాలు అంటే మనం జనరల్గా ఎల్లమ్మ బోనాలు అలాగే చేస్తాం కదా, సో అలా అని చెప్పి అలా అయితే పెట్టాను. అండ్ ఇవాళ మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఇంక ఈ శారీ వచ్చేసి గద్వాల్ శారీ అనమాట. ఇది అంటే పాతది, ఇలా తీసుకొని కూడా దాదాపు చాలా రోజులు అవుతుంది. ఒక 2-3 అకేషన్స్కి కట్టుకున్నాను అండ్ ఇంటి దగ్గర గుడికి వెళ్ళాను. ఇలా డెకరేషన్ అయితే చాలా సూపర్గా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా ఇలా ఫుల్ ఫ్లవర్స్తో అయితే ఆ టెంపుల్ని డెకరేట్ చేశారు. టెంపుల్ చాలా చిన్నది బట్ డెకర్ అది మాత్రం చాలా బాగుంది. దాంతోనే కదండి మనకి ఇలా ఫెస్టివ్ వైబ్స్ అనేవి వస్తాయి. సో అలా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం అంటే పరమాన్నం అక్కడ కూడా కొంచెం ఎక్కించానమాట అమ్మవారికి. ఎక్కించి ఇంకా ధూపం దీపం అలా పెట్టేసేసి ఇంకొచ్చాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో అమ్మవారిని ఫుల్, అంటే కొంచెం ఉగ్ర రూపం ఉన్నట్టుగా ఉంది. అండ్ ఇది వచ్చేసి అమ్మవారి దేవాలయం అనమాట. చాలా బాగుంది అండ్ డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చిన్న టెంపుల్ అయినా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో ఇంకా అక్కడ వెళ్ళి ప్రసాదం అయితే తీసుకున్నాము. ప్రసాదం వచ్చేసి హల్వా, పులిహోర అండ్ శనగలు అయితే ఇచ్చారు. సో ఇంకా అవి తినేసి ఇంటికి వచ్చాము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో బోనం తీయడానికి అయితే వెళ్తున్నాను. పరమాన్నం టేస్ట్ చేద్దాము. జనరల్గా టేస్ట్ చూడకుండా చేస్తాం కదా పూజలు, అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. దేవుడి పరిమాణం అయితే చాలా సూపర్ టేస్ట్ అయింది. అంటే నెయ్యి అలా వేస్తాము ప్లస్ పూజలప్పుడు కదా, సో ఆ టేస్ట్ ఏంటో కొంచెం డిఫరెంట్గానే వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే పరిమాణమే అనమాట. జనరల్గా బోనాలప్పుడు అయితే అమ్మవారికి ఇలా బలిలాగా ఇస్తారు కదా, సో నేనైతే గుమ్మడికాయ అయితే తిప్పి అలా గుమ్మానికి కొట్టాను. అంటే మనం దిష్టి అవన్నీ పోవడానికి అన్నట్టుగా చేస్తారు. సో ఇవాళ కూడా అలా చేశాను అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ రెడీ అయిపోయాము. అండ్ ఒక బోనం అయితే నేను ఎత్తుకోబోతున్నాను అనమాట. సో ఎక్కడికి ఏ టెంపుల్కి అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గో. ఇక బోనం ఎత్తుకుంటున్నా కాబట్టి మళ్ళీ శారీ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి గద్వాల్ శారీ అనమాట. తీసుకొని కూడా ఒక 4-5 మంత్స్ అవుతుంది. అండ్ బోనాలు అయితే ఇలా రెడీ చేస్తారండి. సున్నం పూసి పసుపు కుంకుమతో పెట్టి పరమాన్నం ఒక దాంట్లో పచ్చన్నము అండ్ పచ్చిపులుసు ఉంటుంది కదా, సో అవైతే ఇలా సెట్ చేసి పెడతారు. పైన దీపము అండ్ మనం తీసుకెళ్లేటప్పుడు మిడిల్లో ఇంకొక దీపం పెడతా, ఇంకొక వత్తి వేసి పెడతారనమాట. అండ్ కొబ్బరికాయలు, పుట్నాలు, బెల్లము, అగర్బత్తులు, తొట్టెలు కూడా కడతారు కొంతమంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్స్ అనమాట. దాదాపు ఇవాళ ఏంటి మొత్తం 4-5 టెంపుల్స్కి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి నల్లపోచమ్మ టెంపుల్, ముత్యాలమ్మ, మహాంకాళమ్మ ఉంటారు కదా, సో అలా ముగ్గురు ఉన్నారనమాట ఒకటే ప్లేస్లో. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ దగ్గర అయితే తీస్తాము. సో అక్కడే బోనం అయితే తీసుకెళ్ళాము. అండ్ మాకు ఆల్మోస్ట్ 3:34 అయింది బట్ స్టిల్ ఫుల్ రష్గానే ఉండే.
అండ్ బాగా అనిపించింది అనమాట, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఇలా అమ్మవార్లు అయితే ఉన్నారు. అండ్ ఇంకా అక్కడ బోనం తీసిన తర్వాత అక్కడ పోతరాజు కూడా వచ్చారనమాట. సో చూస్తున్నారు కదా పోతరాజు వెనకాల అంటే గుడి చుట్టూ అమ్మవారికి ప్రదక్షిణలు చేసి వెళ్తారు. సో అలా అని చెప్పి ఇద్దరు వచ్చారు. సో అది కూడా చూడడానికి సార్ ఛాన్స్ దొరికింది. ఇది వచ్చేసి పలారం బంది అంటే బోనాలు అయిన తర్వాత ఈవినింగ్ పూట ఏంటంటే అమ్మవారిని అలా ఊరేగిస్తారు. ఇక్కడ కూడా పోతరాజులు కూడా ఊరేగింపులో అయితే ఉంటారనమాట. అండ్ ఇంకా నేనైతే ఒక ప్లేస్కి అయితే బోనం ఎత్తుకున్నాను. ఇది ఈ అమ్మవారి టెంపుల్, నల్లపూచమ్మ టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి ఆ టెంపుల్, ఇక్కడికైతే ఒక బోనం అయితే ఎత్తుకొని వెళ్ళాను. అండ్ అంటే ఎత్తుకొని వెళ్ళడము ఓకే ఫైన్, బట్ ఏంటో కొంచెం భయం వేస్తుంది కదా. సో అలా నేను కొంచెం మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్ళాను అనమాట అమ్మవారికి. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒడిబియ్యం పోస్తున్నారు. సో కొంచెం ఒక 5 to 6 minutes అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అయితే బోనం దించాము. అండ్ బోనం దించి అమ్మవారికి ప్రసాదం నైవేద్యం అన్నీ అక్కడ పెట్టేసి అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో కూడా 3 అమ్మవార్లు ఉంటారు. అండ్ ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఆ టెంపుల్కి పక్కనే ఉంటుంది. సో ఇంకా అక్కడ బోనం తీసుకొని ఇంకా అలాగే మేము వేరే టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కూడా నైవేద్యం పెట్టేసి ఆరతి తీసుకొని అమ్మవారికి మొక్కుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్ళాం అనమాట. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా 3:30 అలా స్టార్ట్ చేసామండి. సో మొత్తం అయిపోయేటప్పటికి దాదాపు 5:30 అంటే 2 hours పట్టింది. సో ఇంకా సో బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి అంటే పోత లింగము, అంటే అమ్మవారి తమ్ముడులాగా ఇది చేస్తారనమాట పోతరాజు. సో ఇక్కడైతే లింగం ఉంది. ఇక్కడ కూడా వెళ్ళేసి అయితే సాక పోసి వచ్చాము. అండ్ బోనాలు అన్నాక నాన్ వెజ్ అయితే కామన్ కదా. సో ఇక్కడ తింటారు కానీ మా ఊర్లో అయితే బోనం అయితే అసలు నాన్ వెజ్ తినరు. సో ఇవాళ అయితే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఒకటి, మటన్ కర్రీ ఒకటి, అండ్ అలాగే చికెన్ ఫ్రై కూడా. యమ్మీ ఫుడ్ అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి పోతరాజులు, ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే పోతరాజులు రెడీ అయ్యారు. అంటే చూస్తుంటే చిన్నప్పుడు అయితే భయం వేసేది, ఇప్పుడు ఏంటంటే ఓకే ఫైన్. కాకపోతే వాళ్ళ అంటే లెన్స్ అవి పెట్టుకున్నారు కదా, సో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తుంటే నాకైతే కొంచెం భయం వేసింది. బట్ స్టిల్ వి ఎంజాయ్ అనమాట. అంటే ఇంకా వాళ్ళు అలా డాన్స్ చేస్తుంటే ఏది చేస్తుంటే అంటే బాగా అనిపించింది. సో అట్ అ వెరీ గుడ్ టైమ్. అంటే వాళ్ళు అలా రెడీ అవ్వడం లైక్ మొత్తం పసుపు అంతా ఇలా పూసేసుకుంటారు, కలర్ పూసేసుకుంటారు కదా. సో అలా అనమాట. అందుకే ఇది నైట్ 9:00 పలారం బండి ఉంటుంది, అది ఇందాక మనం డెకరేషన్ చూసాం కదా. సో అదైతే అమ్మవారిని మొత్తం ఊరేగిస్తారు. సో అది కూడా ఒక ఫుల్ ఇదనమాట. సో అలా ఇవాళ బోనాలు అయితే బాగా సెలబ్రేట్ చేశాను. లైక్ 5 temples వెళ్ళాను ఇవాళ ఒక్కరోజే వేరే వేరే ప్లేస్లెస్లో. సో చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మవారు కూడా మీ అందరినీ కూడా దీవించాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా బోనాలు అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. అందరికీ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం, ఎందుకంటే మండే కూడా హాలిడే కదా. ఎంజాయ్.